Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పై దాడి చేసిన ఆ కోడి కత్తి ఏమైంది? దాదాపు 5 ఏళ్ల క్రిందట ఎంతో సంచలనం సృష్టించిన జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనలో కోడి కత్తి మిస్ అయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా వైజాగ్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఆయనపై విమానాశ్రయం లాంజ్లో దాడి జరిగింది. శ్రీనివాసరావు అనే కుర్రాడు కోడి కత్తితో జగన్పై దాడి చేశాడు. ఆ దాడిలో గొంతులో దిగాల్సిన కత్తి భుజంలో దిగడంతో జగన్కు ప్రాణాపాయం తప్పింది. అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ ఆయుధం మిస్ అయింది. జగన్పై దాడి కేసును నమోదు చేసుకుని విచారిస్తున్నది ఎన్ఐఏ ఉన్నతాధికారులు. విమానాశ్రయంలో జరిగిన దాడి కాబట్టి సిఐఎస్ఎఫ్ కేసు నమోదు చేసి దాని విచారణ బాధ్యతను ఎన్ఐఏకి అప్పగించింది. ఇందులో భాగంగానే విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు దాడి చేసిన శ్రీనివాసరావుతో పాటు కేసు నమోదు చేసిన అధికారులు, విచారిస్తున్న అధికారులు, విమానాశ్రయం అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ అంతా హాజరయ్యారు. దాడి సందర్భంగా అప్పట్లో ఎన్ఐఏ సేకరించిన కోడికత్తి, జగన్ చొక్కా, నిందితుడి పర్సు, బెల్టు, సెల్ఫోన్, పెన్ను తదితరాలన్నీ ఉంచిన బ్యాగ్ను ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టింది. విచారణ సందర్భంగా వస్తువులను గుర్తించేందుకు జడ్జ్ వాటిని బయటకు తీయమని ఆదేశించారు. బ్యాగ్ను ఓపెన్ చేసినప్పుడు జగన్ చొక్కా తప్ప ఇంకే వస్తువులు కనపడలేదు. అంటే మిగిలిన వస్తువులతో పాటు కోడికత్తి కూడా మిస్ అయినట్లు జడ్జ్ గుర్తించారు. దాడికి ఉపయోగించిన ప్రైమ్ ఆబ్జెక్ట్ కోడికత్తి లేకపోతే విచారణ ఎలా చేయాలనే విషయమై జడ్జ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో మిస్ అయిన వస్తువులతో పాటు కోడికత్తిని కూడా వచ్చే విచారణ సందర్భంగా కోర్టు ముందుంచాలని గట్టిగా ఆదేశించారు. 2024 కేసును వాయిదా వేశారు. సాక్ష్యాలన్నింటినీ దాచిన బ్యాగులో ఒక్క చొక్కా మినహా మిగిలిన వస్తువులు, అందులోనూ కీలకమైన కోడికత్తి ఎలా మిస్ అయిందో ఎవరికీ అర్థం కావడం లేదు. కోర్టు విచారణకు వచ్చే ముందు ప్రవేశపెట్టాల్సిన సాక్ష్యాలన్నీ ఉన్నాయో లేదో చూసుకోవలసిన ప్రాథమిక బాధ్యత దర్యాప్తు అధికారులదే. మరి ఇప్పుడు మిస్ అయిన కోడికత్తి విషయంలో ఎన్ఐఏ ఏ సమాధానం చెబుతుందో చూడాలి.